జిల్లా మెదక్ పార్లమెంటు ఎన్నికలలో భాగంగా ప్రచార రథాలను ప్రారంభోత్సవ కార్యక్రమంలో పటాన్చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ, జగ్గారెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి కొండా సురేఖ జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు. నిర్మలక్కకు, సోదరులు జగ్గారెడ్డి అన్నకు, హనుమంతరావు అన్నకు, శ్యామ్ గౌడ్కి, మరి చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మరి ఇక్కడ రథాలు ప్రారంభోత్సవం చేసి ఇవాళ నుంచి కాన్స్టెన్సీ రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతూ ఉంది. మొట్టమొదట ఈరోజు గజ్వేల్ కాన్స్టెన్సీ ముఖ్య కార్యకర్తల సన్నాహా సమావేశం కోసం మేము వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి వెళ్ళే ముందు ఒకసారి మా ఆలోచనలను మీడియాతో పంచుకోవాలని ఇక్కడ మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటికే గత కొన్ని రోజులుగా నేను మరి క్యాండిడేట్ నీలం మధు గారు ముదిరాజ్ బిడ్డ మరి ఇక్కడ ఆలోచించి ఒక బీసీ బిడ్డ ముదిరాజ్ బిడ్డకు మన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అవతలి పార్టీ వాళ్ళు బీసీ బిడ్డను బహిష్కరించి అవమానపరిచిన సంఘటన మనందరికీ కూడా తెలుసు. మరి అటువంటి పార్టీలను మరి పేరు కూడా తీయొద్దని జగ్గారెడ్డి అని అన్నాడు కాబట్టి ఆ పార్టీల పేరు కూడా తీయట్లేదు. ముఖ్యంగా ఈ మెదక్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా మరి నన్ను వేసినందుకు మరి నాకు ఒక పెద్ద బాధ్యతను ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూన్సీ, ఇక్కడ ఇందిరమ్మ గెలిచినటువంటి గడ్డ ఇది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలలో ఒకరు హరీష్ రావు గారు అయితే, ఒకరు ఎక్స్ మిన్ సీఎం మరి కేసీఆర్ గారు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండడం మాకు ఒక ఛాలెంజ్. కాబట్టి ఈ గడ్డ మీద మరి కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా, కొత్త పాత కలిసికట్టుగా ముందుకెళ్ళి మరి నీలం మధు గారి గెలుపు కోసం కృషి చేయడమే లక్ష్యంగా మేము ఈరోజు ఈ హనుమంతుడు ఈరోజు గణేష్ టెంపుల్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి రేపటి నుంచి కంటిన్యూస్గా మీటింగ్స్ నిర్వహిస్తూ ఆ తర్వాత నియోజకవర్గాల్లో ఏ విధంగా మరి ప్రచార కార్యక్రమం నిర్వహించాలి అనేది కూడా మేము ఆల్రెడీ మరి డిస్కషన్లో ఉన్నాము. అదేవిధంగా బూత్ కమిటీలు కానీ, మరి బ్లాక్ కమిటీలు కానీ, మరి మండల కమిటీలు కానీ, నియోజకవర్గ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేసుకొని ఎవరి బాధ్యతలు కూడా వాళ్ళకు అప్పచెప్పి మరి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్క గడపను కూడా ఈరోజు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఏవైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారు అమలు చేశారో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏ విధంగా నష్టపోయారు, ఏ విధంగా కష్టపడ్డారు, వాళ్ళ దౌర్జన్యాలు అయితేనేమి, దోపిడీలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, అక్రమ కేసులు అయితేనేమి, ఇవన్నీ పెట్టడం వల్ల ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే బీసీలైనా మాకు రెడ్లు వద్దంటే రెడ్లే కావాలి, మాకు వాళ్ళు కూడా కావాలి. రెడ్లు కావాలి, బ్రాహ్మణులు కావాలి, వెల్మలు కావాలి, కోమట్లు కావాలి, ఓసీలు అందరు కావాలి, కమ్మాస్ కావాలి, అంతా ఇక్కడ అందరు కావాలి. అందరు కలిస్తేనే మా అభ్యర్థి. ఇక స్పెషల్గా మాకు మైనార్టీ సోదరులు, మైనార్టీ సోదరులు ఎప్పుడు కూడా కాంగ్రెస్కే, ముస్లిం సోదరులు ఎప్పుడుగా కాంగ్రెస్కే ఉంటారు, ఇప్పుడు కూడా పూర్తిగా ఉండాలి. అట్లాగే క్రిస్టియన్ సోదరులు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. అన్ని కులాల, అన్ని మతాల కలయికతో కూడుకున్నదే సెక్యులర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇది ఈ విషయాన్ని ఒకసారి మేము మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు, మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. మీకు తెలిసిన విషయమే తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి తప్పకుండా మనమందరము పార్టీ నాయకులము, కార్యకర్తలము, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళందరం కూడా, ఇప్పుడు సంగారెడ్డి ఉంది, నిర్మల గారు చూసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు అంత, ఇప్పుడు పడంచేరు ఉంది,
శ్రీనివాస్ గారు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మధు చూసుకుంటాడు, ఫ్రంట్ మీరందరు చూసుకుంటారు. హనుమంతరావు గారు ఉన్నారు, అలా కొడుకు చూసుకుంటాడు, బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఆయన కూడా చూస్తాడు హనుమంతరావు గారు. అంటే ఆయన ఇక్కడే కాదు, సిద్దిపేట పోతాడు, దుబ్బాక పోతాడు, అంతా పోతాడు. కొండసూరిక గారు ఇంకా గలం ఇప్పలేదు, ఇప్పుతుంది ఇక, టైం ఉన్నది ఇంకా. నరకుడు కొరుకుడు పంజాలు కొట్టడంటే ఇక అందరం పంజాలు కొట్టడం లేమనుకో. వరంగల్ కొండసూరిక గారు కొడతారు ఎప్పుడు, మురళన్న ఉన్నాడా, కొండసూరిక గారు మురళన్న అందరగల కొట్టుకుంటారు కొడుకులు అంతా మొత్తం అంతా బీఆర్ఎస్ వాళ్ళు, తర్వాత ఇంకొకళ్ళు. అలా పేరు ఎక్కువ తీసుకోకండి, ఇంకొక పేరు ఏమో నేను అర్థమైంది కానీ వేరే పాటిది, దానికి ముట్టకుండి దాన్ని వదిలేసేసింది అట్లా. మనకు బీఆర్ఎస్కి మధ్యలోనే పంచాయతీ ఉంటుంది ఇప్పుడు అంతా, అంతే కదా.